కేంద్రంలోనే మోడీ ప్రభుత్వం తీసుకువస్తున్న వ్యాపార సంస్కరణల చట్టాలను విద్యుత్ సంస్కరణల చట్టాన్ని ఉపసంహరించుకోకపోతే రైతుల ఆగ్రహాన్ని చవిచూడవలసి వస్తుందని వివిధ పక్షాల నాయకులు హెచ్చరించారు. రాష్ట్రంలో వ్యాపార పంపు సెట్లకు మీటర్లు బిగించడాన్ని ఆపాలని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వసంత మహల్ సెంటర్లో వామపక్ష పార్టీలు నిరసన దీక్షలు చేపట్టారు. ఈ ఆందోళనలో భాగంగా వెంకటేశ్వర రావులు మాట్లాడుతూ దేశంలో వ్యాపార రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టి వ్యాపార రంగం మొత్తాన్ని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు హస్తగతం చేసే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లును ఆమోదించడం, ఆగమేఘాల మీద రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం ప్రజా వ్యతిరేక చర్యని వారు విమర్శించారు. ఒక పక్క రైతాంగం కనీస మద్దతు ధర చట్టం, విత్తనం చట్టం, రైతులను ఆదుకునే చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తుంటే ఆ చట్టాలను తీసుకురాకపోగా రైతులకు వ్యతిరేకంగా చట్టాలను తయారు చేయడం దుర్మార్గమని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా అప్లాండ్ కమిటీ కార్యదర్శి మిత్రులారా, ఇటీవల పార్లమెంటులో మోడీ ప్రభుత్వం గత అనేక నెలల క్రితం కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడేదానికి తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ల్ని కరోనా మహమ్మారి ప్రమాద కాలంలో కూడా పార్లమెంట్ అత్యవసర సమావేశాలు చేసి అనేక మంది పార్లమెంట్ సభ్యులు కరోనా వచ్చినా ఎప్పటివరకు పార్లమెంట్లో ఏనాడు జరిగినంత అప్రజాస్వామికంగా సమావేశాలు జరిపి బిల్లుల్ని ఆమోదింపు చేసుకున్నారు. రాష్ట్రపతి గారు ఆమోదముద్ర వేశారు. ఎప్పటికే దేశంలో 65 దేగా ప్రభాకర్ కార్యదర్శి పశ్చిమ గోదావరి జిల్లా సిపిఐ 20వ తారీఖున పార్లమెంట్లో భారతదేశ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేయడానికి కావాల్సిన చట్టాలని బీజేపీ ప్రభుత్వం బండ మెజారిటీతో ఆమోదించింది. ఇవాళ భారతదేశంలో 17 కోట్ల మంది వ్యవసాయదారులు ఉంటే అందులో 86% మంది 5 ఎకరాలు, 4 ఎకరాలు, 3 ఎకరాలు లోపు వాళ్ళే. వీళ్ళు ఆ చట్ట ప్రకారంగా పంటను పండించి ఢిల్లీయో ఎక్కడికో గుజరాత్తో పట్టుకెళ్ళి అమ్ముకోవడానికి అసలు అవకాశం ఉందా? అట్లాంటిది లేదు. అంటే ఈ దేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకి అమ్మకానికి పెట్టడానికి కావలసిన చట్టాలు చేశారు వీళ్ళు. రైతాంగానికి ఈ చట్టాలు ఉరితాళ్లుగా ఉన్నాయి. అందుకోసం వామపక్షాలు, అట్లాగే కాంగ్రెస్, ఇతర రైతు సంఘాలన్నీ కూడా ఈ చట్టాలని తక్షణం ఉపసంహరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే ఆయన